నమస్కారం వైఎస్ఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నా పేరు సాయి ప్రసాద్ ముందుగా ఇవాటి హెడ్లైన్స్ వాలంటీర్లతో బెదిరించాల్సిన అవసరం మాకు లేదు టీడీపీకి చురకలు అంటించిన ఎమ్మెల్యే అనంత స్వీట్ షాపులు బేకరీలపై లీగల్ మెట్రాలజీ అధికారుల దాడులు జనవరి చివరి నాటికి అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో రీసర్వే పూర్తవుతుంది ఆర్టీఓ మధుసూదన్ వెల్లడి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు టీడీపీని విశ్వసించారు నగర మేయర్ వసీం డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్యం వెల్లడి రాత్రి ఒంటి గంట వరకే నీవేరు వేడుకలకు అనుమతి ఆ తర్వాత బయట కనిపిస్తే చర్యలు తప్పవు డిఎస్పి ప్రసాద్ రెడ్డి హెచ్చరిక ప్రతి సచివాలయం పరిధిలో ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు కమిషనర్ భాగ్యలక్ష్మి ప్రకటన మీ కార్యక్రమాలకు జనం రాక మాపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తెలుగుదేశం పార్టీని నిలదీశారు నగరంలోని నలభై ఎనిమిదవ డివిజన్లో కార్పొరేటర్ శ్రీనివాసులతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరిస్తూ బుక్లెట్లను అందజేశారు స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా మూడున్నరేళ్లలో ఏకంగా మూడు పాయింట్ మూడు సున్నా లక్షల కోట్లను సంక్షేమం కోసం వెచ్చించినట్లు చెప్పారు ప్రభుత్వం సంక్షేమాన్ని తగ్గిస్తోందని పింఛన్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మంచిది కాదన్నారు దుష్ప్రచారాలేనని అవన్నీ కొట్టిపారేశారు ప్రజలను తప్పుదారి పట్టించడానికే ఇదంతా జరుగుతోందన్నారు టీడీపీ నేతలు చేస్తున్న బాదుడే బాదుడు ఇదేం కర్మ కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన రావడం లేదన్నారు అందుకే వాలంటీర్లతో ప్రజలను బెదిరిస్తున్నారని సిగ్గు లేకుండా కొందరు విమర్శిస్తున్నారని మండిపడ్డారు వాలంటీర్లతో బెదిరించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు టీడీపీని ఆ పార్టీ నాయకులను ప్రజలు విశ్వసించడం లేదని అందుకే వారితో ప్రజలు వెళ్లడం లేదన్నారు కుట్రలు కుయుక్తులు చేసి అధికారంలోకి రావాలన్నదే వారి తాపత్రాయమని ఎమ్మెల్యే అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత మే ఒక పరమావధిగా పెట్టుకొని ఈరోజు ముందుకు పోతా ప్రతి ఒక్కరు కూడా పేదవాడు కానీ దిగువ ఉన్న మధ్యతరగతి కుటుంబులు ఎవరికి కానీ వాళ్ళ పిల్లల్ని చదువు చెప్పించుకోవడానికి కానీ లేదంటే వారి ఆరోగ్య విషయంలో కానీ ఏ రకంగా కూడా బాధపడకూడదని చెప్పేసి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నాం ఎక్కడ ఎవరు ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు దాదాపుగా మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఇప్పటికే కూడా ఈ సంక్షేమం కోసం కూడా ఖర్చు పెట్టాము ఈ మూడు సంవత్సరాల్లో ముప్పై ఆరు నెలల్లో కూడా కానీ ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారు పెద్ద ఎత్తున కూడా మేము సంక్షేమాన్ని తగ్గిస్తామని లేకపోతే ఇస్తున్న పెన్షన్లు కూడా తగ్గిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున దుష్ప్రచారం ఒక వారం పది రోజుల నుంచి కూడా ఇంతవరకు కూడా రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉండేవారు తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన పార్టీలు ఇవన్నీ కూడా కలిసి దుష్ప్రచారమే ఒక పనిగా పెట్టుకొని ఈరోజు కూడా చేస్తున్నారు ప్రజల్లో కూడా ఆలోచనలను కూడా తప్పు దారి పట్టించాలని చెప్పే ప్రయత్నాలు కూడా కుట్రలు కూడా ఈ రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది మేము ఆరు నెలల కూతురి పరిశీలిస్తాం కానీ ఎవరిని కానీ అర్హత ఉండేవారిని తీసేయమని చెప్పేసి నేను ఒకటే ఈరోజు ఈ ప్రతిపక్ష పార్టీలని నేను అడుగుతాను మీరు అధికారంలో ఉన్నంత వరకు కూడా ఈ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే ఈరోజు సంక్షేమ ఈ పెన్షన్లు కూడా ఇచ్చేవారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికే మేము అరవై రెండు లక్షల మేము ఈరోజు కూడా పెంచడం అంటే దాదాపుగా కూడా ఇరవై నాలుగు లక్షల పెన్షన్లు కూడా మేము కూడా మీరు కేవలం ఎన్నికల ముందు ఒక వెయ్యి ఇచ్చేవారు జనవరి వరకు కూడా రెండు వేల పద్నాలుగు కూడా ఆ ఎన్నికల ముందు మాత్రమే రెండు వేలు పెంచి తూతూమంతరం కూడా ఏదో చేపించారు కానీ ఈ రోజు మేము రెండు వేల రెండు వందల యాభై రూపాయలతో కూడా పెంచి మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వేసుకోవడం పది సంవత్సరం కూడా ఇన్నూట యాభై రూపాయలు పెంచుతామని చెప్పినాం అదే రకం కూడా పెంచాం రేపు ఇరవై మూడో సంవత్సరంలో జనవరి ఒకటో తేదీ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా పెన్షన్ కూడా ఇస్తుంది దాదాపుగా ఈ రాష్ట్రంలో లక్షా ఎనభై వేల పెన్షన్లు తొలగిస్తానమని ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా రెండు వేల ఎనిమిది వందలు లాంటి రెండు వేల నాలుగు వందల పెన్షన్లు కూడా తొలగిస్తామని చెప్పి ఇది తప్పు తప్పు అని మేము ఎంత ఖండించినా కూడా వారు అలాగే ప్రచారం చేస్తున్నారు కానీ ఏం లేదు రేపు తెలియబోతోంది ఒక్క పెన్షన్ కూడా మేము తగ్గించడం లేదు ఇరవై రెండు వేల మూడు వందల చిల్లర వచ్చేసి మేము ఈ నియోజకవర్గంలో ఇస్తుంటే ఒక్క పెన్షన్ కూడా తగ్గించుకొని ఇచ్చేదే కాకుండా మరొక తొమ్మిది వందల పెన్షన్లు కూడా ఈరోజు పెంచుతూ ఉన్నాం రేపు ఒకటో తేదీ నుంచి కూడా ఇలాగా మా సంక్షేమం అనేది కూడా దాంతో కూడా అభివృద్ధి కూడా మేమంతా కూడా ఇవన్నీ కాక చాలా దురదృష్టకరం ఏమంటే వారు ఏదో కొన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసుకోవడానికి బాధుడే బాధుడే కార్యక్రమాలు కానీ అలాగే ఇదేం కర్మ అని చెప్పే దాంతో కూడా చేస్తున్నాం దానికి ప్రజాదరణ లేదు వారిపైన నమ్మకం లేదు అది కాకుండా మళ్ళీ నిన్న నేను చూశాను ఒక ఆరోపణ చేస్తున్నారు మా పైన కూడా మేము ఏదో వాలంటీర్ల ద్వారా కూడా ఎవరిని కానీ పోనిదని ఇంత సిగ్గు ఎగ్గు లేకుండా అసలు ఏమాత్రం లజ్జ అనేది లేకుండా ఈరోజు మాట్లాడుతున్నాం మేము ఎందుకు చెప్తాము మేము ఎవరికి చెప్పాము మా మీటింగ్లకు కూడా మేము వాలంటీర్ల గురించి వాలంటీర్లు మేము చెప్పడం లేదు అట్లా మీ మీటింగ్ తెప్పించుకోండి అంటే మీరే ఒప్పుకుంటున్నారు మా ఎమ్మడు వచ్చేవాళ్ళు ఎవరు లేరు మేము ఒక ఇరవై రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నా కూడా మా ఎమ్మడి వచ్చేవాళ్ళు ప్రజలు కాదు అని చెప్పేసి ఈరోజు చెప్పకనే చెప్పినట్లు కూడా మీకు అర్థం కూడా అవుతుంది ఒక్కరు కూడా మీ ఎమ్మడి రావడం లేదు మిమ్మల్ని నమ్మడం మిమ్మల్ని విశ్వసించడం లేదు మీ పార్టీలను కానీ మిమ్మల్ని కానీ మీ యొక్క కానీ కేవలం ఏదో భ్రమలు పట్టాలని చెప్పి కుట్రలు కుత్రెళ్ళు రావాలని చెప్పి ఒక ప్రయత్నం తప్ప ఈ రాష్ట్రంలో ఏం లేదు నేను ఒకటే నేను అందరికీ ప్రజలందరికీ పనిచేసేది ఈరోజు ఒకప్పుడు అధికారంలో ఉండి ఈరోజు ఉండే ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ప్రజా వ్యతిరేక పార్టీలు వారి స్వార్థం కోసం కూడా పనిచేస్తుండే ఈ రాష్ట్రంలో ఆ దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మద్దండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా ఏ సంచయం కూడా ఆగదు 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 ప్రతి సంవత్సరం కూడా అర్హత ఉండేవారు వస్తే ఇంకా పెంచుతూనే పెంచుతూనే పోతాం కానీ ఎక్కడ కానీ ఈ సంఖ్యను మాత్రం తగ్గించే ప్రసక్తే ఉండదు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతవరకు కూడా అలాగే మేము చెప్పాము మా పొద్దు రావాలి కావాలి జగన్లో కూడా ఒక్క అవకాశాన్ని మా జగన్ గారికి ఇస్తే తప్పకుండా కూడా ఈ అనంతపురంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు వారి యొక్క గ్రూపు తగాదాలతో వారి యొక్క స్వార్థ రాజకీయాల కోసం వారు తగాదలపడి పడి ప్రజలను భయభ్రాంతులు చేశారు మేము అలా కాకుండా ఐకమత్యంగా కూడా ఉండేదే కాకుండా ఈ టౌన్ జిల్లా కేంద్రాన్ని కూడా అభివృద్ధి పరుస్తామని అభివృద్ధి అభివృద్ధి కూడా ఎనిమిది వందల కోట్ల రూపాయలతో కూడా మేము ఇక్కడ కూడా అనేక రోడ్లు కాలువలు ఇవన్నీ కూడా వేస్తున్నాం అవి కూడా అన్నీ కూడా ఇప్పటికే కూడా దాదాపుగా అరవై అరవై ఐదు శాతం కూడా పూర్తి అయినాయి మిగతా ఇరవై ముప్పై ముప్పై ఐదు శాతం కూడా రాబోయే ఒక నాలుగైదు నెలలు కూడా పూర్తి అయ్యి అందరికీ కూడా అందుబాటులో తీసుకొని వస్తాం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున కేకులు స్వీట్ల వ్యాపారాలు జరుగుతున్న నేపథ్యంలో లీగల్ మెట్రాలజీ అధికారులు అప్రమత్తమయ్యారు ఎక్కడ ప్రజలు మోసానికి గురి కాకుండా అధికారులు ముందస్తుగా తనిఖీలు నిర్వహించారు దుకాణాల్లోకి వెళ్ళి కేకులు స్వీట్లు బరువు ఖచ్చితంగా ఇస్తున్నారా లేదా అని పరిశీలించారు అనంతపురం నగరంలోని బుచ్చాయ స్వీట్స్ బీబీ బేకరీ పార్క్ లైన్తో పాటు పలు దుకాణాలలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా చాలా దుకాణాల్లో చెప్పిన దానికన్నా చాలా తక్కువగా బరువు ఉండడాన్ని గుర్తించారు ఒక కిలో కేక్లో సుమారు రెండు వందల యాభై గ్రాముల వరకు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు దీంతో జిల్లా వ్యాప్తంగా ఆరు దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు లీగల్ మెట్రాలజీ అధికారి మహమ్మద్ గౌస్ తెలిపారు ప్రజలు కూడా తమకు ఎక్కడైనా ఇలాంటి సంఘటన ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు

అంటే తూత సంవత్సరం సందర్భంగా కేకులు అవి ఎక్కువగా అమ్మకాలు జరుగుతుంటాయి కాబట్టి కేక్ కేజీ వస్తుందా కరెక్ట్ పరిమాణంలో వస్తుందా లేదా అలా అని ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉంది అలాగే పీ ప్యాకేజ్ కమోడిటీస్ కూడా అన్ని రూల్స్ అప్లై అవుతున్నాయా లేదా అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయా లేదా అని చెక్ చేయడం కూడా జరుగుతుంది ఇప్పటి వరకు అనంతపురం డివిజన్కి సంబంధించి సిక్స్ కేసెస్ దాకా నమోదు చేయడం జరిగింది పీసీ రూల్స్ కింద ఒక నాలుగు కేసులు తూకం తక్కువ ఉండడం అంటే కేజీ కేక్ ఒక రెండు వందల యాభై గ్రాముల వరకు తక్కువ రావడం కూడా గమనించడం జరిగింది ఈ తనిఖీలలో అలాగే ధర్మవరంలో కూడా రెండు కేసులు నమోదు చేయడం జరిగింది కేజీ కేక్ గాను ఒక రెండు వందల యాభై గ్రాముల వరకు తక్కువ వచ్చింది అంటే అంటే కేక్ కింద ఉన్న అట్టా కేక్ కింద బాటమ్ ఏదైతే అట్టా వస్తుందో అదే వంద గ్రాములు మనకు అమ్మకం జరిగేటప్పుడు అది కాకుండా తూకం వేయాలి అంటే కేక్ బరువు ఒక కేజీ కేక్ అంటే అడిషన్ గా మాకు వంద గ్రాములు ఎక్కువనే రావాలి కానీ తక్కువ అయితే రాదు ఇప్పుడు ఇక్కడ ఒక రెండు వందల యాభై గ్రాముల వరకు తక్కువ రావడం గమనించడం జరిగింది కాల్ కేజీ దాకా తక్కువ రావడం గమనించడం అయితే జరిగిందండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కాబట్టి ఇక్కడ కేసు నమోదు చేశాం ఓకే అలాగే ఇంకా ఇన్స్పెక్షన్స్ కూడా అండి వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో రీసర్వే కార్యక్రమం పూర్తి అవుతుందని ఆర్డీఓ మధుసూదన్ తెలిపారు సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికే పదివేల ఎకరాల వరకు రీసర్వే పూర్తయిందని మరో ముప్పై ఏడు వేల ఎకరాల్లో రీసర్వే చేయాల్సి ఉందన్నారు జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు దీన్ని మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు మరోవైపు కౌలు రైతులకు సంబంధించిన అపోహలను తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు కేవలం కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రుణాలు వంటివి మాత్రమే ఉంటాయని చెప్పారు దీనివల్ల అసలైన రైతులకు జరిగే అన్యాయం ఏమీ లేదని వారి భూమి కూడా ఎక్కడికి పోదని ఆర్టీఓ మధుసూదన్ స్పష్టం చేశారు ఇది మన రైతులను ఆర్థికంగా కాపాడుకునే కార్యక్రమం మాత్రమేనని ఆయన వివరించారు అండ్ అలాగే మన అనంతపురం రెవెన్యూ డివిజన్కి సంబంధించి రీసర్వే అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది ఇంత ముందు కళ్యాణదుర్గం డివిజన్లో ఎలాగైతే డ్రోన్ ఫ్లై ఓఆర్ఎస్ అని వచ్చాయి ఇప్పుడు మన డివిజన్లో కూడా పదహారు విలేజెస్కి ఫ్లై ఓఆర్ఎస్ వచ్చాయి మొత్తం ఎక్స్టెంట్ కూడా ముప్పై ఏడు వేల ఎకరాల మొత్తం కవర్ అయి ఉంది సో దీనికి సంబంధించి జనవరి ముప్పై ఒకటి కల్లా టార్గెట్ మొత్తం కంప్లీట్ చేయమని జేసీ గారు కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి దానికి అనుగుణంగానే స్టాఫ్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు సో ఈ న్యూ ఇయర్కి మా రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా న్యూ ఇయర్లో ఫస్ట్ మంత్ మొత్తానికి రీసర్వే అనే టార్గెట్గా ఉంది అండ్ దాంతోపాటు అసైన్మెంట్ కూడా స్పీడప్ చేస్తాము ఈ రోజు కల్లా అసైన్మెంట్ ఫైల్స్ అన్నీ కూడా మన డివిజన్ నుంచి కలెక్టర్ గారికి మొత్తం కూడా చేరవేస్తాం బీసీఆర్సి కార్డ్స్ అన్నప్పుడు మనకి కౌలు రైతులు ఎవరైతే టెనెంట్ ఫార్మర్స్ ఉంటారో ఇది ఓనర్షిప్ కన్ఫర్మేంట్ ఏమి కాదు జస్ట్ కౌలు పలానా వాళ్ళు సాగు చేసుకుంటున్నప్పుడు పలానా వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళకి ఆ ఇన్పుట్ సబ్సిడీస్ అవి ఇవి రావడానికి తప్ప అంత మించి ఆ ఓనర్షిప్ ఏది కూడా మారదు దీన్ని కనీసం అపోహలు తొలగించుకొని ఈ ఓరియంటేషన్తో ఉంటే చాలా బాగుంటుంది ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళు లబ్ధి పొందడానికి కానీ మన ఫార్మర్స్ని మనము సేవ్ చేసుకునే దానికి కూడా చాలా మంచి అవకాశాన్ని దీన్ని ఎవరు కూడా అపోహలు కానీ నమ్మకాలు ఏదైతే పెడితే పెట్టుకోకుండా దీనిపైన ఒక క్లారిటీతో ఉండి దీనికి సహకరించాలని కోరుకుంటున్నాను మన అనంతపురం రెవెన్యూ డివిజన్ సంబంధించి మొత్తం ఫేజ్ వన్ ఇప్పుడు తీసుకున్నట్టయితే ఇంతకుముందు గుంతకల్ డివిజన్కి వెళ్ళిపోయాయి పెద్దవాడుగురు కానీ పామిడి కానీ ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే మూడు గ్రామాలు కవర్ అయ్యాయి మూడు గ్రామాల్లో కూడా నియర్లీ సమ్ టెన్ థౌసండ్ ఏకర్స్ కవర్ అయిపోయి కంప్లీట్ చేసేసాము ఇప్పుడు అది కాకుండా ఇంకా ముప్పై ఏడు వేల ఎకరాలు కూడా వచ్చాయి వాటిపైన కూడా మేము స్పీడ్ అప్ చేస్తాం గతంలో అనంతపురం నగరానికి మీరు ఏం చేశారని ప్రజలు మీ వద్దకు వస్తారని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని నగర మేయర్ మహమ్మద్ వసీం ప్రశ్నించారు నగరంలోని ఇరవై నాలుగవ డివిజన్ పరిధిలో ముప్పై లక్షల వ్యయంతో చేపడుతున్న సిమెంట్ రోడ్డు పనులను మేయర్ మహమ్మద్ వసీం అలాగే డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య కోవటం విజయభాస్కర్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు త్వరితగతిన నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు అనంతరం మీడియాతో మేయర్ వసీం మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నేతలకు ప్రజలు గుర్తుకు వచ్చారన్నారు నగరంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేస్తున్న కార్యక్రమానికి ప్రజాస్పందన లేకపోవడంతో ఆ నెపాన్ని వైసీపీ పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు అందులో భాగంగానే తమ కార్యక్రమానికి ప్రజలు ఎవరూ రాకూడదని వాలంటీర్లతో అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి బెదిరిస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నగరానికి ప్రజలకు ఏం చేయలేదు కాబట్టే ప్రజలు ఎవరు టీడీపీ వారిని విశ్వసించడం లేదన్నారు టీడీపీ నేతలే ప్రభాకర్ చౌదరి వెంట రాలేదని మీలో మీకే అంతర్గత కలహాలు ఉన్నాయని మీ పార్టీ నేతలే రానప్పుడు ప్రజలు ఎలా వస్తారని ప్రశ్నించారు డిప్యూటీ మేయర్ వాసతి సాహిత్యం మాట్లాడుతూ మీరు ఏ సమస్యలు పరిష్కరిస్తారని మీ వద్దకు ప్రజలు వచ్చి చెప్పుకుంటారన్నారు ఏళ్లుగా తాము ప్రజల్లోనే ఉన్నామని మీలా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల్లోకి రావడం లేదన్నారు పింఛన్లు తొలగింపులు జరగడం లేదని కేవలం ప్రతిపక్ష పార్టీల ప్రచారం మాత్రమేనని రీవెరిఫికేషన్ ప్రక్రియ మాత్రమే జరుగుతోందని అర్హులైన ఏ ఒక్కరికి పింఛన్ తొలగించాలని వారు స్పష్టం చేశారు అనంతపురం నగరంలో డివిజన్లో బరేల్ గ్రౌండ్కి ఆనుకొని దాదాపుగా ముప్పై లక్షలతో సీసీ రోడ్ వేయడం జరిగింది అదే పనులు కూడా ప్రారంభమయ్యాయి దాన్ని ఈరోజు మేము అంతా విజిట్ చేయడానికి రావడం జరిగింది అదేవిధంగా ఇరవై నాలుగో డివిజన్లోనే ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ డ్రైన్ మరి గడప గడప మన ప్రభుత్వానికి ఇరవై లక్షలు వర్క్స్ మరి ఇంకోటి ఇంకో ట్రైన్ పదిహేను లక్షలతో ఇంకో ట్రైన్ కూడా వేయడం జరుగుతుంది గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు అనంతపురం నగరంలో అన్ని డివిజన్స్లో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో అనంత వెంకటరామరెడ్డి గారి ఈ ఈరోజు దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం అదేవిధంగా ఇంటి వద్దకే సంక్షేమ పాలనతో ఇంటి వద్దకే పరిపాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు అనంతపురం నగరంలో ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన అనంత వెంకట్రామరెడ్డి గారి జరుగుతుంది కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది నగరంలో ఎప్పుడు లేని విధంగా ప్రధాన రహదలైతే ఈరోజు దాదాపుగా అన్నీ కూడా పూర్తయినాయి గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమ కూడా ప్రతి సచివాలయానికి ఇరవై లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది అవి కూడా వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇంటర్నల్ రోడ్స్ అయితేనేమి ఇంటర్నల్ డ్రైనేజెస్ అయితేనేమి సీసీ రోడ్లు అయితేనేమి బీటీ రోడ్స్ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే గత ముప్పై సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక జరుగుతుందని మీ అందరూ తెలుస్తాను మరీ ముఖ్యంగా మొన్న నిన్న మొన్న రోజు నుంచి వీళ్ళు ప్రతిపక్షాలు పెన్షన్స్ పోయినాయి పెన్షన్స్ పోయినాయి అంటున్నారు వెరిఫికే వెరిఫికేషన్ కోసమే పోయినారు అంతే తప్పగానే ఏ ఏ ఒక్క పెన్షన్ కూడా తీయలేదని కానీ మీ అందరికీ గట్టి గుడి చెప్పడం జరుగుతోంది మరి ముఖ్యంగా జనవరి ఒకటో తేదీన మరి కొత్త ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ పెన్షన్స్ కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది ఇంటి వద్దకే పొద్దున్నే ఆరు గంటలకే పోయి వాలంటీర్లు ఈరోజు ఇస్తున్న పెన్షన్స్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు గతంలో ఏ విధంగా పెన్షన్స్ అందాయో కూడా ప్రజలు అందరినీ గమనిస్తున్నారు అదేవిధంగా నిన్న ప్రభాకర్ చౌదరి గారు వచ్చేసి అనంత వెంకటరామరెడ్డి గారు వాలంటీర్లకి చెప్పి బయటికి రాకూడుకున్నట్లు చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇదేం కర్మ రాష్ట్రానికి అయిన కార్యక్రమం ద్వారా ఆయన మీరు ఏం చేసినారని ప్రజలు మీ వద్దకు వచ్చి మీకు సమస్యలు చెప్పుకుంటారని మీ అందరికీ తెలియజేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు మీరు ఏం అభివృద్ధి చేసినారని ఐదు సంవత్సరాలు మీరు అభివృద్ధి చేసి ఉంటే మనకు జరిగిన ఎలక్షన్స్లో ఒక సీట్ అయినా గెలిచేవాళ్ళు మీరు ఒక సీట్ లేదు ఏది లేదు మీ టీడీపీ వర్గాల్లోనే వర్గపూర్ నడుస్తుంది మీ మీ వెంటే మీ కార్యకర్తలు రాకపోయినప్పుడు ప్రజలు వచ్చి మీకు వచ్చి ఏం సమస్య చెప్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా గౌరవ మన శాసనసభ్యులు వెంకటరమణ రెడ్డి గారికి వాలంటీర్లకి చెప్పి మరి ఈ కార్యక్రమం పోదు పోకూడదని కూడా చెప్పడం జరిగిందంట ఆయన మాకైతే అంత నీచ బుద్ధి అయితే లేదు మా గౌరవ శాసన స్థానిక ఇరవై నాలుగవ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి శ్మశాన వాటిక పక్కన ఉన్నటువంటి రోడ్డు వేయడం జరుగుతుంది దాదాపు మూడు వందల ఎనభై కిలోమీటర్లు మీటర్ల రోడ్డును సిమెంట్ రోడ్డుగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద చేయడం జరుగుతుంది అదేవిధంగా విధంగా నగరపాలక సంస్థలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద ఎన్నో వినూత్నంగా రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ డ్రైన్స్ అన్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది మన నగరానికి కావలసిన మౌలిక వసతులు గత ముప్పై సంవత్సరాలుగా అనంతపూర్ నగరానికి లేనటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయడంలో అయితేనేమి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వినూత్న రీతిలో రాజకీయాలకు నిర్వచనం చెప్పే విధంగా ప్రజల వద్దకి సంక్షేమ పాలన అదేవిధంగా మా శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారి సారథ్యంలో ఎన్నడూ లేనటువంటి ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం ప్రభుత్వంలో ఉండి ప్రజలకు ప్రతి ఇంటికి వెళ్ళగలిగే ఒక దమ్మున్న నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా మా రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శప్రాయమైన ముఖ్యమంత్రి అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు మరీ ముఖ్యంగా మా అనంతపూర్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వివరించే దమ్మున్న నాయకులు మా అనంతపూర్ శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారని సగర్వంగా కూడా తెలియజేస్తున్నాం ఒక్క విషయం తెలుగుదేశం నాయకులు అందరూ కూడా గమనించాలి మీ వర్గపోరుతో మీ పార్టీ పటిష్టం చేసుకోలేక దాదాపు మూడు సంవత్సరాల కాలం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం మీరు ప్రజల్లో ఏ ఒక్క రోజైనా ఉన్నారా అని అడుగుతున్నాను ఇంత కరోనా లాంటి విపత్కర పరిస్థితి తర్వాత తర్వాత ఫ్లడ్స్ వచ్చిన తర్వాత కూడా నామ మాత్రాన కండువాలు కప్పుకొని చేశారే తప్పితే ప్రజలకు అవసరమని ఏ రోజన్నా మీరు ఆలోచించారా మూడు సంవత్సరాల కాలంగా మీరు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నా ఈరోజు మీరు మాట్లాడుతున్నారే అనంతపూర్ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారిని ఒక్క సవాల్ నేను చేయదలుచుకున్నాను మీరందరూ కేవలం శంకుస్థాపనలు చేసో ఎస్టిమేషన్ లేసి బిల్లులు చేసుకోవడంలో ఉన్న చిత్తశుద్ధి ఎక్కడైనా మీ అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అని అడుగుతున్నాను మా శాసనసభ్యులు అనంత రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి నాటి వరకు మరీ ముఖ్యంగా అనంతపూర్ నగరం మీద ఉన్నటువంటి మక్కువతో శాసనసభ్యులుగా వచ్చిన తర్వాత వెంటనే ఆయన నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన ప్ర సమగ్రంగా అభివృద్ధిని తీసుకెళ్తున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆదరణ లేక ముఖ్యంగా ప్రజలు వాళ్ళు వచ్చినప్పుడు స్పందించలేని విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు హాస్యాస్పదం వాలంటీర్లకు చెప్పి స్పందించలేదని చెప్తున్నారంటే సార్ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి స్పందించడానికి ప్రతిస్పందించడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది మీరు ఒక గొప్ప నాయకులు మీకు కూడా మీరు కూడా బాధ్యత పదవులు అనుభవించిన వారు మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదు సార్ ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళకి ఎవరు ప్రజాసేవ చేస్తున్నారు సంక్షేమం ఎలా జరుగుతుంది అదే అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయని విచక్షణ లేని ప్రజలు లేరు అవగాహన ఉన్న ప్రజలు కాబట్టే ఎవరికి ఆదరించాలి ఎవరిని ఆదరించకూడదు అనేది వారికి కూడా సమగ్రంగా ఆలోచన శక్తి ఉంది ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఒక బాధ్యత గల మీకు ఇది తగదని మరొకసారి ఈ మీడియా కూడా తెలియజేస్తున్నాను అనంతపురం నగరంలో న్యూ ఇయర్ వేడుకలకు రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే అనుమతి ఉందని ఆ తర్వాత ఎవరైనా రోడ్లపై కనిపిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని డిఎస్పీ ప్రసాదరెడ్డి హెచ్చరించారు రహదారులపై కేక్ కటింగ్లు చేయడం నిషేధమన్నారు హోటళ్లు దుకాణాలు వ్యాపార సంస్థలు నిర్ణీత సమయాల్లోనే ఖచ్చితంగా మూసేయాలన్నారు మద్యంకు అనుమతి లేని ప్రదేశాల్లో మత్తుపానీయాలు సేవించినా అందుకు ఏర్పాట్లు సమకూర్చినా చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు నగరంలో ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ప్రధాన పట్టణాలలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తామని చెప్పారు మద్యం మత్తులో వాహనాలు నడపడమే కాకుండా వాటికి సంబంధించిన సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దాలతో ఇతరులను ఇబ్బంది పెడితే అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తప్పవన్నారు వీటితో పాటు బైక్ రేసులు త్రిబుల్ రైడింగ్ మైనర్లు రైడింగ్పై కూడా ప్రత్యేక దృష్టి సారించామన్నారు మద్యం మత్తులో ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చిన అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజల భద్రతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని డిఎస్పీ ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు అనంతపురం పురప్రజలకు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గత రెండు సంవత్సరాల నుంచి కోవిడ్ కారణంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై అనేక రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ ఈ సంవత్సరం చాలామంది న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నారు ఈ సెలబ్రేట్ చేసుకోవాల్సి చేసుకోవాలనుకుంటున్నటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పోలీస్ మనం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది రోడ్లపై ఎవరు కేక్ కటింగ్ చేయరాదు నెంబర్ వన్ తర్వాత రాత్రి వంటి గంట తర్వాత న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత వంటి గంట తర్వాత ఎవరు రోడ్లపై తిరగరాదు థర్టీ పోలీస్ యాక్ట్ అమలు ఉంది వన్ ఫార్టీ ఫోర్ కూడా మనం ప్రొమాలిగేట్ చేస్తూ ఉన్నాము తర్వాత డాబాస్లో తర్వాత రెస్టారెంట్స్లో ఇక్కడ ఎక్కడైతే డాబాస్లో ఎక్కడ కూడా లిక్కర్ లేదు అటువంటి పనులు ఎవరైనా డాబాస్ రోడ్ సైడ్లో ఉన్నటువంటి డాబాస్ లిక్కర్ అలవ్ చేస్తే ఇంకా చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము తర్వాత యువకులు ఎవరైనా సరే మద్యం సేవించి వాహనాలు నడపరాదు సైలెన్సర్ తీసేసి కూడా వాహనాలు నడపరాదు అటువంటి వాహనాలన్నిటిని మనం సీజ్ చేయడం జరుగుతుంది టౌన్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ప్లేసెస్లో బ్రెతలైజర్స్తో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము చెక్పోస్ట్ ఏర్పాటు చేసేసాము ఆకతాయిల ఆటలు అరికట్టేదానికి కాబట్టి ఎవరైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో అనుకుంటా ఉన్నారో శాంతియుతంగా దాన్ని నిర్వహించుకోవాలి ఒంటి గంట తర్వాత అందరూ డిస్పర్స్ అయ్యి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవాలి తర్వాత ఈ మద్యం దుకాణాలు రిటైల్ అవుట్లెట్స్ గవర్నమెంట్ షాప్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ అనుమతించిన టైం మేరకు మనం వాటిని అలౌ చేస్తాము బార్స్ అండ్ రెస్టారెంట్లో కూడా గవర్నమెంట్ అలౌ చేసిన టైమింగ్స్ వరకే మనం ఏర్పాటు చేస్తాము మిగతా ఎక్కడ కూడా మనము పర్మిషన్స్ ఇవ్వలేదు ఎక్కడైనా ప్రోగ్రామ్ జరగడానికి చేస్తాం ప్రతి సచివాలయం పరిధిలో ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ భాగ్యలక్ష్మి తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి ఆయా సచివాలయాల పరిధిలో ఇరవై లక్షలతో కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు ఇప్పటికే చాలా వరకు ఈ పనులు జరుగుతున్నాయని వచ్చే మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని కమిషనర్ తెలిపారు నగరాన్ని సుందరంగా మార్చేందుకు పార్కుల అభివృద్ధి కూడా చేస్తున్నట్లు వివరించారు మరోవైపు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త పనులు వచ్చినప్పుడు మాత్రమే ఆ చెత్తను ఇవ్వాలని సూచించారు రానున్న సంవత్సరంలో ఖచ్చితంగా నగరాన్ని సుందరంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని దీనికి ప్రజలు కూడా సహకరించాలని కమిషనర్ భాగ్యలక్ష్మి విజ్ఞప్తి చేశారు అనంతపూర్ నగరపాలక సంస్థ ప్రజలందరికీ కూడా నమస్కారములు ముఖ్యంగా మనకందరికీ తెలుసు ఈ సంవత్సరం ఇరవై ఇరవై రెండులో మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ముఖ్యంగా గడప గడపకు ప్రోగ్రామ్ని ప్రభుత్వం ఇచ్చిన నిర్దేశాలతో ప్రతి సెక్రటరేట్ కూడా ఇరవై లక్షల రూపాయలతో మనము ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా అనేక పనులు అభివృద్ధి పదంలో ఉన్నాయి గత మనం మార్చి ఇరవై మూడు లోపల ఈ ఇరవై లక్షల రూపాయలతో ఏవైతే పనులు చేపడుతున్నామో వాటిని అన్నిటికీ కూడా పూర్తి చేయడానికి నగరపాలక సంస్థ తరపున అలాగే గౌరవ ప్రజాప్రతినిధులు మేయర్ గారు డిప్యూటీ మేయర్స్ కార్పొరేటర్స్ వారు అందరి సహకారంతో పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా మనకందరికీ తెలుసు ఈ పార్శుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించి మనకు అనేక కార్యక్రమాల్లో చేపడుతున్నాము ఇందులో భాగంగానే మనం ఇంకా మరింత ముందుకు తీసుకువెళ్ళి మన అనంతను సుందర అనంతగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ పార్శుద్ధ్య కార్యక్రమంలో మీకు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మన గౌరవ కార్పొరేటర్స్ కానీ తర్వాత సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకి ఈ ఇంటి నుంచి ఉత్పత్తి తడి పొడి చెత్త ఏవైతే ఉంటున్నాయో వాటిని వేరు చేసి ఇవ్వవలసిందిగా అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ప్రతి ఒక్క గృహాన్ని సందర్శించి మన సచివాలయ ఎంప్లాయీస్ అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే మనం ప్రతి ఇంటింటికి కూడా మూడు బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే నిర్దేశాలు ఇచ్చారో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటిది జులై ఒకటో తేదీన మన అనంతనగరంలో మనము నిషేధించడం జరిగింది కానీ దీంట్లో ఇంకా అక్కడక్కడా కూడా మనకి కొంత కనిపిస్తున్నాయి వీటిని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఇది కాబోయే రాబోయే మన ఈ ఇరవై ఇరవై మూడో నూతన సంవత్సరంలో మన అందరం కూడా మన అనంతను సుందర అనంతగా తీర్చిదిద్దడంలో ముఖ్యంగా పారిశుధ్య కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్లాస్టిక్ నిషేధాన్ని అలాగే తడి పొడి చెత్త వేరు చేయడము ముఖ్యంగా మనకు రోడ్లపైన చెత్తను వేయకుండా ప్రతి ఒక్కరూ కూడా మన చెత్త ఏదైతే ఉంటుందో వాటిని ఒక బిన్స్ని ఏర్పాటు చేసుకొని మన మున్సిపల్ వాహనాలకు అందించినట్లయితే కనుక మన నగరాన్ని పారిశుధ్య కార్యక్ర పారిశుధ్యంలో పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నగరపాలక సంస్థ ప్రజలందరికీ కూడా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఇరవై ఇరవై మూడవ సంవత్సరం నూతన సంవత్సరంలో మన అందరం కూడా మన అనంత సుందర అనంతగా తీర్చిదిద్దడంలో మనందరం కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ప్రజలందరికీ అలాగే ప్రతి ఒక్కరికి కూడా నగరపాలక సంస్థ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అనంతపురం జిల్లాలో కోటి పది లక్షల పని దినాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ఇప్పటికే ఈ పని దినాలలో ఎనభై లక్షల వరకు టార్గెట్ పూర్తి చేసినట్లు చెప్పారు మరో ముప్పై లక్షల పని దినాలు కూడా త్వరలోనే కల్పిస్తామని తెలిపారు గ్రామాలలో అవసరం ఉన్న చోట ఈ పనులు చేయిస్తున్నట్లు వివరించారు అలాగే హార్టికల్చర్ పథకం కింద ఇరవై మూడు వేల ఎకరాల లక్ష్యం కాగా ఇప్పటికే ఇరవై వేల ఎకరాల్లో పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు వరల్డ్ బ్యాంక్ వాటర్ షెడ్ పథకం కింద పలు మండలాల్లో పనులు జరుగుతున్నాయని పీడీ వివరించారు సుమారు అరవై ఏడు కోట్ల రూపాయల పనులు చేపట్టి జిల్లాను సస్యశ్యామలం చేసే విధంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ పనిచేస్తుందని ద్వామపేడి వేణుగోపాల్ రెడ్డి వివరించారు అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇప్పటికే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి కాను కోటి పని దినాల కల్పన లక్ష్యంలో భాగంగా ఎనభై తొమ్మిది లక్షల పని దినాలు సాధించడం జరిగింది మిగిలినటువంటి పదకొండు లక్షల పని దినాలను కూడా పూర్తి చేసి మన జిల్లాను ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో కోటి పనిదినాలు పూర్తి చేయడమే కాకుండా నూట నలభై ఐదు కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధి అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ కోసం కూడా నిధులు లభ్యమయ్యేలా చూడడం జరుగుతుంది ఎన్ఆర్ఈ స్కీమ్ కింద అలాగే హార్టికల్చర్ ఈ హార్టికల్చర్ పథకంలో భాగంగా రాష్ట్రంలో ఇరవై మూడు వేల ఎకరాలకు ఇస్తే మనం ఆల్రెడీ నాలుగు వేల ఎకరాలకు సరిపడా నిధులను మన జిల్లాకు మంజూరు చేయించుకోవడం జరిగింది అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ పథకమైనటువంటి వాటర్ షెడ్ పథకం కూడా ఏడు మైక్రో వాటర్ షెడ్లు తీసుకొని ఇటు కూడేరు కావచ్చు కళ్యాణదుర్గం కావచ్చు సజ్జలదిన్న తాడిపత్రి రాప్తాడు ఈ మండలాల్లో తీసుకొని దాంట్లో కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు అరవై ఏడు కోట్ల రూపాయలు జిల్లాలో వ్యయమయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది తద్వారా మొత్తంగా జిల్లా సస్యశ్యామల విధంగా సంపూర్ణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చివరిగా అందరికి రెండు వేల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది విడపనకల్లు మండల కేంద్రంలోని టీడీపీ నేతలు కార్యకర్తలు అధికార వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు శనివారం ఉరవకొండలోని మాజీ ఎమ్మెల్యే వై రెడ్డి నివాసంలో ఆయన సమక్షంలో ముప్పై కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి నింబగంటి ఓబులేసు ఆది సురేష్ చంద్రాయుడు ఆనంద్ గుణక నాగరాజు రామాంజనేయులు స్వామి బాలాంజనేయులు చంద్ర రామాంజనేయులు దాదు పాల్తూరు మల్లికార్జున తదితరుల ఆధ్వర్యంలో ముప్పై మంది మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు వైఎస్ఆర్సీపీలోకి చేరుతున్నారన్నారు కొత్త పాత అని తేడా లేకుండా అందరిని గుండెల్లో నిలుపుకుని పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని విశ్వేశ్వర రెడ్డి వారికి చెప్పారు పట్టుదల ఉన్న వాళ్ళు క్రమశిక్షణ ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళ గుంపు చేరడం మనకు బాగా కలిసి వస్తుంది అని చెప్పినారు విడపన్నుకలు ఊరు అనేది ఎప్పుడు మనకి అనుకూలమైన ఊరు ఆ ఊరు నుంచి మీరు అందరు కూడా కొత్తగా ఇప్పుడు అందరు కూడా చేరడం చాలా మంచిది మన మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చూసి చాలా మంది ఆకర్షితులు అవుతున్నారు ఈవెన్ కరడు కట్టిన తెలుగుదేశం వాళ్ళు కూడా ఏమంటారు అంటే మేము ఏ పార్టీ అయినా కానీ సార్ మాకు కూడా ఇవన్నీ అందినాయి సార్ ప్రతి పథకము మీ పార్టీ వాళ్ళకి ఏమందినాయో మా పార్టీ వాళ్ళకి అవే అందినాయో అయినా సరే జగన్ ఏమంటాడంటే ఎలక్షన్ల వరకు రాజకీయాలు ఎలక్షన్లో ఎవరికి ఇష్టం వచ్చినాడు వాడు ఓటేసినాడు మనము మామూలు ప్రజల మీద ఆ కోపము చూపాల్సిన పనులే ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా పెన్షన్ పోల వాళ్ళందరికీ కూడా చేయూట బోల్లా వాళ్ళందరికీ కూడా ఆసరా బోల అమ్మఒడి పోల ప్రతి పథకం కూడా దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి మూడు సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ అందరు కూడా ఆకర్షితులైన నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కూడా మన పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా అని పేరు నుంచి ఒకరిని ఒకరిని చేర్చుకుందాం ఇప్పుడు అందరిని కూడా కండ్వా మిమ్మల్ని అందరినీ కూడా వీళ్ళందరినీ ఎట్లా ఆదరించినామో అదే పద్ధతుల్లో మనం తప్పనిసరిగా ఆదరిస్తాం మన పార్టీ వాళ్ళలాగే చూసుకుందాం మీరు కొత్త వాళ్ళు కొత్తగా వచ్చినారని అట్లాంటి తేడాలు లేకుండా మీరు కూడా ఏమి వాళ్ళు ఆశించేవాళ్ళు కానీ మా గౌరవం అంటే కోరుకునే వాళ్ళు అనేది కూడా చెప్తా ఉన్నారు మన వాళ్ళు ఆ విధమైనటువంటి గౌరవానికి కానీ అదేవిధంగా పార్టీలో వాళ్ళకి అవసరమైన ప్రాధాన్యత ఇవ్వడంలో కూడా ఏమి లోపం రాకుండా చేద్దాం మీరందరూ కూడా రావడం అనేటువంటి పార్టీకి మరింత బలాన్ని పెంచుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా మరొకసారి మిమ్మల్ని అందరిని కూడా పేరు పేరున కూడా ఆహ్వానిస్తూ అందరూ ఒక్కసారి ఇవి వాటి విశేషాలు మళ్ళీ రేపటి వైఎస్ఆర్టీవీ వార్తలు కలుద్దాం నమస్కారం